మరి మీరు ఇన్ని డిగ్రీస్ చేశారు, కొన్ని చాలా బుక్స్ రాస్తున్నారు, కొన్ని వేల మందిని మోటివేట్ చేస్తూ ఒక వాళ్ళు ఎవరైతే వచ్చి నేను ఇంతేనేమో, నేను ఇంతకంటే ఏం చేయలేనేమో అనుకునే వాళ్ళని నేను ఏదైనా సాధించగలను అనే ఒక మనోధైర్యాన్ని మీరు నింపుతూ వస్తున్నారు. సో ఇన్ని చేస్తున్న మీరు, మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని మీలా ఎదగాలి అనుకున్న యూత్కి ఈనాటి తరానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏదైనా ఉందా? అంటే వెరీ సింపుల్ థింగ్ అండి. ఇక్కడ ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఎక్కడైనా ఏదైనా చేయగలిగితే అది ఎవరైనా సరే చేయగలరు. చాలామంది ఏంటంటే నేను చేయలేకపోతున్నాను అని చేయలేకపోతున్నాను అనుకుంటే వాడు తన గురించి అలాగే అనుకుంటున్నాడు అనమాట. చాలా నేను మైండ్ పవర్కు మేలుకొని పెన్నెళ్ళిపోయిన పుస్తకాలు రాశాను. ఈ ప్రపంచం ఎక్కడైనా ఒక వ్యక్తి ఏదైనా చేయగలిగితే అది ఎవరైనా సరే చేయగలరండి. మీరు సింపుల్ థింగ్ అండి, మీరు ఏమనుకుంటే అలాగే ఉంటారు. మీరు బాగోలేదంటే మీ గురించి మీరు అలాగే అనుకుంటున్నారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానికి తగిన విధంగా ఆ విషయాన్ని మీ మనసుకి చెప్పుకోండి. మీ మనసుతో స్నేహం చేయండి. మీరు పక్క వాళ్ళకి, ఇంటి పక్క వాళ్ళకి, మీ స్నేహితులు వీరికి చెప్తుంటారు, వాళ్ళు వాళ్ళ భావాలకు అనుగుణంగా మిమ్మల్ని మార్చేసే ప్రయత్నం చేయరు. అట్లా కాదు, మీ నిజంగా ఏదైతే చేయాలనుకుంటే, ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఆ విషయాన్ని మీ మెదడుతో మీరు కమ్యూనికేట్ చెప్తే మీ మెదడు ఈ విశాల ప్రపంచం నుంచి దానికి సంబంధించిన విషయాన్ని గ్రాస్ప్ చేసి మీ మెదడులో నిక్షిప్తం చేసి దానికి అనుగుణంగా మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. అందుకే మనసుతో స్నేహం చేయండి, మేధావులు కండి అంటూ ఒక స్లోగన్ను పుడిస్తున్నాను. ఈ ప్రపంచంలో మీకంటే గొప్ప వ్యక్తులు ఎవరూ లేరు. టు ఫ్రాంక్గా చెప్పాలంటే మైసెల్ఫ్, నాకెవరు లేరు. నిజంగా చెప్పండి, నేను అనాథలాగా ఫీల్ అయ్యేవాడిని. ఈ ప్రపంచంలో నేను గొప్ప వ్యక్తి కావాలనుకుంటున్నాను, నాకు ఎవరు సహకరించకపోతే, సహకరించకపోతే నాకు ఏం కావాలి, చేసుకుంటూ వెళ్ళిపోవాలనుకున్నాను. దానికి ప్రజలను నమ్మేంత తప్ప నేను ఇప్పుడు ప్రముఖులను నమ్మలా. నేను గొప్పని అయిన తర్వాత ప్రముఖులందరూ కమలాకర్ నా ఫ్రెండు, కమలాకర్ నాకు తెలుసు అని చెప్పుకున్నారు తప్ప నేను ప్రజలతో స్నేహం చేశాను, నా మనసుతో స్నేహం చేశాను. ఓకే, నేను నిజంగా గొప్పవాడిన కాదంటే వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు తప్ప నేనైతే ఇప్పటికీ గొప్పవాడికి ఫీల్ కావట్లేదు. నా జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, నా అవగాహనని అవకాశం ఉన్నంతవారు షేర్ చేసే ప్రయత్నం మాత్రమే చేస్తాను.